రెడీ మాస్టర్ అందరికి నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. ముఖ్యంగా నేను మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి మంచి విశేషాలతో నేను ఎప్పుడు మీ ముందుకి వస్తూనే ఉంటాను, మంచి మంచి విశేషాలని తీసుకొస్తూనే ఉంటాను. అలాగనే నా యొక్క కుటుంబంతో నేను అందరితో వచ్చాను. నా కుటుంబ సభ్యుల్ని నేను పరిచయం చేయించడంలో నాకు తప్పు లేదు. నా కుటుంబ సభ్యుడు ముఖ్యంగా నా డ్రైవర్ గారు, ఎందుకంటే ఆయన డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే మేమంతా లేము. అయ్యాని రాకేష్ మాస్టర్తో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏమన్నారు? ఉండండి ఉండండి. మైక్ మైక్ చెప్పండి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాకేష్ మాస్టర్తో ఇలా ప్రయాణం చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాము. చాలా ధన్యవాదాలు సార్. నేను ఒక విధంగా ఫీల్ అయ్యాను. ఎన్టీ రామారావు కొండకొచ్చాడు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడంటే ఉరియమ్మ మా ఇంటికి వచ్చాడా, మా ఊరు వచ్చాడా అనుకునేవాడిని. అట్లాగే రాంబో ఫస్ట్ బ్లడ్ సినిమా హీరో వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, మైకేల్ జాక్సన్ వచ్చాడు ఫీల్ అయ్యేవాడిని. చాలా సంతోషం. నేను మీరు ఫీల్ అవుతా ఉంటే నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మా దుర్గమ్మ నా పక్కన కూర్చొని నాతో జర్నీ చేస్తుందని నేను కూడా ఫీల్ అవుతున్నాను. మా దుర్గమ్మ వీడియో ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తున్నాను. మా దుర్గమ్మ నేను కలిసి పానీపూరి దుర్గమ్మ. మీ వీడియో చూశాను సార్, చాలా చూశాను. మీరు చాలా లైక్ అంటే కొటేషన్స్ బాగా చెప్తారు సార్. ఈ మధ్య నేను ఏదో ఈ మధ్య పూరి జగన్నాథ్ కొటేషన్ కూడా బాగా ఉంటాను. ఓకే, మీరు జర్నీ చేయండి. సంతోషం దుర్గమ్మ, మీతో కలిసి నేను ప్రయాణం చేశాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మ చెప్పమ్మ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు మేము గద్వాల్, తెలుసు కదా గద్వాల్ అంటే, మన అరుంధతి కోట ఉంది కదా, దాటేసి వెళ్తున్నాము. రిసెప్షన్కి వెళ్తున్నాము. ముస్లింస్ వాళ్ళ మ్యారేజ్ అయింది, ముస్లింస్ సోదర్ వాళ్ళది. ఆ రిసెప్షన్ పోతున్నాం. నిన్న మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా బెస్ట్ విషెస్ చెప్పడానికి వెళ్తున్నాము. నా మాతో పాటు రాకేష్ మాస్టర్తో పాటు ఈరోజు మన రాజ్ కుమార్ ఉన్నారు కదా, రాజ్ కుమార్ గారు, ఎన్టీవీ మహల్, కోడిరాము ఫైట్ మాస్టర్ అండ్ డాన్స్ మాస్టర్, వీళ్ళందరూ కొత్తగా నాకు ఈరోజు పరిచయం అయ్యారనమాట. రాజ్ కుమార్ అంటే నేను మామూలు వీడియోలు చూస్తాను రాజ్ కుమార్వి, ఈరోజు ఫస్ట్ టైం చూస్తాను నేను. అదేవిధంగా మన సీను మాస్టర్ అని చెప్పేసి మా రాకేష్ మాస్టర్ కి మేనేజర్ అనమాట. ఇప్పుడు అంటే ఆయన ప్రోగ్రామ్స్ అన్నిటికి ఆయన మేనేజ్ చేస్తా, అంటే ఆయన చూస్తాడు అన్నిటికి. అమ్మ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. రాకేష్ మాస్టర్ కి మేనేజర్ గా ఇప్పుడు ఆయనే చూసుకుంటున్నాడు, ఆయన ప్రోగ్రామ్స్ అన్ని ఆయనే చూసుకుంటాడు. స్పీకర్ అంటే సీను గారు కొంచెం బెండ్ అవ్వండి. సీను మాస్టర్ అని చెప్పేసి మన రాకేష్ బెండ్ అవ్వండి. మేనేజర్ మైక్ పనిచేయదు, రండి ముందుకి. సార్ నమస్తే. రాకేష్ మాస్టర్ దగ్గర అష్టంగా చేశాను నేను. సార్ ఇప్పుడు దుర్మార్గం సార్ చెప్పండి. సజిత్ మన మాస్టర్ గారు అండి, బ్యాంక్ మూవీ కొరియోగ్రాఫర్ సార్. చూడండి ఎంత స్టైల్గా ఉన్నారో. మన రాకేష్ మాస్టర్ గారు లాగానే స్పెట్స్ పెట్టి బొట్టు పెట్టి పద్ధతిగా ఉన్నారు. చాలా బాగున్నారు ఆయన. ఎన్ని మూవీస్ చేశారు సార్? ఎన్ని మూవీస్ చేశారు? అవును బాగున్నారు. పద్ధతిగా దుర్గమ్మ గారు, దుర్గమ్మ దుర్గమ్మ గారు నాకు బాగా నచ్చారు. థ్యాంక్ యూ. కాబట్టి ఆమె కాన్సెప్ట్ నేను వెళ్తా ఉన్నాను. ఫస్ట్ రాకేష్ మాస్టర్ గారిని నమ్ముతున్నాను, కానీ దుర్గమ్మ గారు పరిచయం అయిన తర్వాత దుర్గమ్మ గారు చాలా పర్ఫెక్ట్. కామెడీ బాగా చేస్తున్నారు సార్ మీరు. సూపర్ కామెడీ చేయండి చేయండి. కానీ చెప్పండి సీను గారు, నా గురించి మీకు తెలుసు, మీ గురించి అన్ని బాగా తెలుసు. ఎందుకంటే కలిసాము సెకండ్ టైం. ఎందుకంటే ఇప్పటికి 10 సినిమాలు చేస్తుంది మాట. నమస్తే రాకేష్ మాస్టర్ గారు, దుర్గమ్మ గారు అంతే అంటే.
రాజ్కుమార్ బ్రో రెండు మాటలు మాట్లాడు బ్రో ఎస్ఆర్కే లో. చివరిలో హాయ్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ కి అందరికి హాయ్. ఎందుకంటే రాకేష్ మాస్టరే నా గురుగారు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి రాకేష్ మాస్టర్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉంటాయి. తప్పకుండా రాకేష్ మాస్టర్ గారు మరిన్ని వీడియోలు చేయాలి. హెల్త్ వెల్త్ గా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రాజ్కుమార్ ఎంటీవీ మాల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. మీతో ప్రయాణం చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో మన ఇమ్రాన్ అండ్ సారీ అమ్మాయి పేరు కొంచెం తలపడుతున్నా, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో మీ రిసెప్షన్కి మేము ఇప్పుడు వస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. మేము గద్వాల్కి వెళ్తున్నాం ఇప్పుడు. మామూలుగా ఉండదు మా జర్నీ చూస్తారుగా. నమస్తే అందరికి. నమస్తే మన కొరియోగ్రాఫర్ గారు, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్. నేను రాకేష్ మాస్టర్ మేము కలిసి ఎప్పుడు 93 నుంచి ఇప్పటి వరకు మేము చాలా చేస్తాం. అలాగే రాకేష్ మాస్టర్ గారు కానీ మేము కానీ కలిసి జర్నీ చేస్తున్నాం చాలా అయింది. మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత రాకేష్ మాస్టర్ మేము మేడం గారు చాలా మంది కలిసి మేము జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో కూడా మాకు ఈగో ఫీలింగ్ లేదు. అలాగే మేము కలిసి ఎనీ టైం ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్గా వెళ్తాం. అలాగే మా దుర్గమ్మ గారు కొత్తగా పరిచయం కూడా నాకు ఒక మా సిస్టర్ లాగా మేము జర్నీ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. మేము ఒక ముస్లిం మ్యారేజ్ వెళ్తున్నాం. అలాగని చెప్పేసి గద్వాల్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ విషయం చెప్పడానికి వెళ్తాం. దయచేసి మాకు మీరు ఈ వీడియో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, వెళ్ళకొండి. పక్కడ గుండి మీద మాత్రం బ్లాక్ కాపీ కొట్టి హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నాం. యూ హ్యావ్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కాక అదే మరి కథ, అందరు కథ కథలు చెప్పారు. కథలు కథ కంటిన్యూ నేను చేస్తున్నాను. పోతున్నాం అరంధతి కోటకి వెళ్తున్నాం. అరంధతిని చూపిస్తాం మీకు కొద్దిసేపట్లో. అరంధతి కోటకి దగ్గరకు వచ్చేసినాం. నేను చూపించలేదా అరంధతి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. అయ్యో రావచిత్ర, ఏది రొమాన్స్ చేస్తున్నావు? అది మరి కథ. ఎంజాయ్. మేము హ్యాపీగా ఉన్నాం, మీరు కూడా అలాగే హ్యాపీగా ఉన్నాం. మీ ఫ్యామిలీ తోటి అందరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నాం, మీ ఫ్యామిలీ కూడా అంత హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రులని, అక్క చెల్లెమని, అన్నదమ్ములని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి మనిషి బాగుండాలి, సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టాలి. అలాగే అందరికి మంచిగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అది మన కొరియోగ్రాఫర్ రాము, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ అండ్ ఆర్టిస్ట్ కోడి రాము గారు. ఫైట్స్ బాగా చేస్తారు, డాన్స్ బాగా చేస్తారు, నేను చూసా. అది కథ. మరి వెళ్తున్నాం, గద్వాల్ వెళ్తున్నాం. ఇక మాస్టర్ గారు మాట్లాడతారు. మాస్టర్ ఇవ్వండి. మీరు అన్నది ఇంత నిజమే. ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ కోడి రాము వాడు చెప్పింది అన్ని నిజమే. వాడితో ఉన్న కూడా నిజమే. సాజి తీపి నొప్పుతున్నాడు. సరే ఎనీవే, ఎవడెవడు నా దగ్గర ఏమేమి నటించాడు అవన్నీ కూడా నా సాజిత్ ద్వారా, నా రిషికమ్మ, మా దుర్గమ్మ ద్వారా, మా రిషికమ్మ ద్వారా నేను కూతురంతో ఎక్కువ షేర్ చేసుకుంటాను. అట్లాగే నానా కోడరాము అనే చెప్పండి. చాలా సంతోషం, ఆ రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నేను నా రాజ్కుమార్ నాకు సహకరించిన దానికి, నా రాజ్కుమార్ తరఫున నేను ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాను రాజ్కుమార్ మాస్టర్ గారు, చాలా ధన్యవాదాలు తండ్రి. అలా మా సీను మాస్టర్ గారు సార్ చాలా ధన్యవాదాలు. ఎక్కడెక్కడ ప్రయాణం చేసో మా డ్రైవర్ గారితో కూడా నేను మనస్ఫూర్తిగా గద్వాల్కి వచ్చినప్పుడు గద్వాల్ ఓకే సారీ నాదే స్పెల్లింగ్ మిస్టేక్ తల్లి. సో గద్వాల్కి వచ్చిన దానికి ధన్యవాదాలు. అలాగనే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదేమనుకున్నా కానీ
నా బిడ్డల ముందు నేను ఏం అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు, నేను చేయను కూడా. ఈ క్లైమాక్స్ అందరూ తెలుసుకోవాలి. కొన్ని నా దుర్గమ్మ దుర్గమ్మ చూడు, నీతో ప్రయాణం చేస్తున్నా. ఈరోజు రాత్రి కొన్ని వీడియోలు కూడా నేను చూపించాలనుకుంటున్నాను. చాలామంది నన్ను మంచోడు అనుకుంటున్నాను, నేను చాలా చెడ్డోడు. నువ్వే మంచిదాన్ని. రాకేష్ మాస్టర్తో ప్రయాణం చేసే ఆడబిడ్డలందరూ కూడా నన్ను చెడ్డోడిని మంచోడిని అనుకోవద్దండి, కొన్ని వచ్చే వస్తాయి. సో మా దుర్గమ్మ ద్వారా కూడా కొన్ని లక్ష్మమ్మ అంటే రిష్కమ్మ రిష్కమ్మల అమ్మ నా భార్య, నా రెండో భార్య, ఆమె నా దేవత. నేను ఎక్కడ పొరపాటు చేసినా నేను అన్నీ ఒప్పుకుంటాను. మీరందరూ నన్ను కాపాడుకుంటూ నేను చేసే ప్రతి ఒక్క మంచితనాన్ని మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళండి, చెడుతనాన్ని మాత్రం నన్ను చంపేయండి. ఇదే నేను కోరు.